నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఏకొండూరు మండలం కమ్మంపాడు గ్రామ ఆర్బీకే నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నరేడ్ల వీరారెడ్డి గారు, కోట పుల్లారావు, ఎక్స్ సర్పంచ్ మరియు యూత్ లీడర్ కాలసాని చెన్నారావు, మాజీ సర్పంచ్లు డి సతీష్, జి వెంకన్న చౌదరి, ఎస్ఎస్జి సంఘాల సభ్యులు, సచివాలయం స్టాఫ్ మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి రెడ్డి గారు మరి ప్రతి ఒక్క ఎవరు పని ఉన్నా కానీ ఇల్లా కానీ నేనున్నా అంటూ మనందరికీ చిదోడుగా బోదోడుగా ఉంటున్నారు రెడ్డి గారికి. మరి అదే రకంగా మన టీజీ మీద ఉన్న చెన్నారావు కానీ, మాజీ సర్పంచులు వెంకన్న బాబు గారికి కానీ, సతీష్ గారికి కానీ, మరి మిగిలిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ఎంతోమంది పనులు లేక మరి ఇబ్బందులు పడుతూ గుండె పనులు కూడా చేయడానికి జనాల్లోకి వెళ్ళడానికి వీలు లేక పడుతున్న ఈ రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం, ప్రతి ఒక్క కుటుంబానికి నేనున్నా అని ఆ రోజున ఏనాడు ఏరైతే చెప్పారో అదే ప్రకారంగా అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, ప్రతి ఒక్క కార్యక్రమంలో నేనున్నా అని చెప్పి ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఆర్థిక సహాయం చేస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతో రుణపడున్నాం. ఈరోజు చేసిన వారు మేలు చేసిన వాళ్ళు మర్చిపోవచ్చేం కానీ మనం చేపించుకున్న వాళ్ళం, దానికి లబ్ధి పొందిన వాళ్ళం మాత్రం మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సిద్ధాంతం, ప్రతి ఒక్కరిని ఒకే చూపుతో, ఒకే మాటతో, ఒకే భావంతో చూడాలి. దీనికి కుల విభేదాలకు తేడా లేదు. పార్టీలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరిని ఏదో ఒక సంక్షేమ పథకాల్లో, ఒకరికి రైతు భరోసా అవ్వచ్చు, రైతు ఆశ అవ్వచ్చు, లేకపోతే చేయూత పనులు అవ్వచ్చు, లేదంటే కుటుంబిషన్లు అవ్వచ్చు, లేకపోతే ఆటో అవ్వచ్చు, మరి ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం అమ్మఒడి పథకం అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో వీళ్ళకి ఎంతో కొంత నేను ఆర్థికంగా సహాయం చేసి ఈ లాక్డౌన్లో ఈ బతకలేని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఇవాళ చాలామంది ఇబ్బందులు పడకుండా అలో అంటూ మూడు నిద్ర పెట్టుకొని పట్టణాలు తిరుగుతుంది. మన టీవీలో లైవ్లో చాలామంది చూస్తున్నాం. మరి అలాంటి కార్యక్రమాల్లో మనం ఇబ్బంది పడకూడదని ఈ సహాయం చేస్తున్నారు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన నియోజకవర్గంలో నుంచి ప్రతి ఒక్క కార్యక్రమంలో నేనున్నా అంటూ మన ఎమ్మెల్యే గారు లక్ష్మీనిధి గారు ప్రతి కార్యక్రమంలో చేరు చుట్టుకున్నా కానీ నేనున్నా అంటూ ప్రతి కార్యక్రమానికి చేదోడుగా ఊదోడుగా ఉంటూ మనందరికీ అన్నదానులుకుంటున్న ఎమ్మెల్యే గారికి, మరి ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని లబ్ధిదారులందరూ దీన్ని వాడుకోనండి, ఉపయోగించుకోనండి. ఏపీఎం గారు చెప్పినట్టు దాన్ని వినియోగించుకొని దాన్ని మర్చిపోకుండా దీనికి ఎవరైతే మనం సహాయం చేశారు, ఇది అసలు ఏ ప్రభుత్వం ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా మనకు లబ్ధి పొందుతున్నామని గుర్తుంచుకొని కృతజ్ఞతా భావం అనేది తెలియజేయాలి అని చెప్పి మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటాను.